వల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాధేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమాం ముకుంద. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని అర్చించుకుంటున్నాం. అర్చనలో భాగంగా ఈనాడు కీర్తించుకునేటటువంటి తిరునామం ఓం దానవేంద్ర వినాశకాయ నమః అని. స్వామివారి యొక్క దుష్ట సంహార లీలను నేడు కీర్తించుకోబోతున్నాం. అసలు అవతారం యొక్క పరమార్థమే అదే కదా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనము, అధర్మ నాశనము, ఈ నాలుగు కారణాల కోసమే భగవంతుడు అనేక రకములైనటువంటి అవతారములనెత్తి తద్వారా వివిధ రకములైనటువంటి అసురులని సంహారం కావించిన లీలలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి పురాణాలలో. అందువల్ల ప్రత్యేకించి విభవావతారంలో కీర్తింపబడేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఓం దానవేంద్ర వినాశకాయ నమః అని కీర్తించుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పబడేటటువంటి అవతారాలుగా దశావతారాలను గాన స్వీకరిస్తే అందులో మత్స్య, కూర్మ, వరాహ ఇత్యాది అవతారాలలో కూడా రాక్షస సంహారమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సోమకాసురుడు అనబడేటటువంటి రాక్షసుని సంహరించి తద్వారా వేదములను తిరిగి ఉద్ధరించి తీసుకువచ్చి బ్రహ్మకు అందచేసినటువంటి స్వామివారి దానవేంద్ర వినాశక లీలను కీర్తించుకుంటూ ఉన్నాం. హిరణ్యాక్ష హిరణ్య కసిపులని చాలా అవలీలగా సంహరించినటువంటి ఆ స్వామివారి యొక్క లీలను నేటి తిరునామము ద్వారా అర్చించుకుంటున్నాం. హిరణ్య కసిపుని యొక్క సంహారమైతే మరీ స్వామివారికి ఆగ్రహం తెప్పించినటువంటి ఒక అవతారముగా చెప్పుకోవచ్చు. హిరణ్య కసిపుడు ప్రహ్లాదుని ఎన్నెన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో అన్ని విధాలా ఓర్చుకున్నటువంటి స్వామి చిట్ట చివరికి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నారు నీ శ్రీహరి అని అడిగినప్పుడు ఒక స్తంభమును చూపెట్టి ఈ స్తంభములో కూడా ఉన్నారు అని ప్రహ్లాదుడు చెబితే ప్రహ్లాదుని మాటను మన్నించడానికి ఒక కారణంగా ఆ స్తంభంలో అప్పటికప్పుడు అవతరించినటువంటి స్వామివారి లీల. అదేవిధంగా తనను ఎన్ని విధాలుగా తూలనాడినా లేదా ఇబ్బంది పెట్టినా సహించేటటువంటి స్వామి, తన భక్తులను ఇబ్బంది పెడితే మాత్రం సహించరు అన్నదానికి గుర్తుగా స్వామివారి యొక్క నారసింహ అవతారం కీర్తింపబడుతుంది. ఆ విధంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించినటువంటి ఓం దానవేంద్ర వినాశకాయ నమః అన్న స్వామివారి లీలను ఈనాటి ఈ తిరునామము ద్వారా కీర్తించుకుంటున్నాం. ఇది నరసింహావతారానికి సంబంధించి. అదే వామనావతార రూపంలో వచ్చి తన యొక్క దేహాన్ని అమాంతం పెంచుకొని త్రివిక్రముడిగా మారి బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచినటువంటి స్వామివారి యొక్క త్రివిక్రమావతార లీలను కూడా ఈ తిరునామము ద్వారా మనం కీర్తించుకోవచ్చు. ఆ తర్వాత రావణ కుంభకర్ణులను హతమార్చినటువంటి శ్రీరామచంద్రుని యొక్క లీలను కూడా ఈ తిరునామము ద్వారా మనం కీర్తించుకోవచ్చు. రావణాసురుడికి మాత్రం ప్రత్యేకమైనటువంటి పేరుగా దానవేంద్రుడు అన్నటువంటి పేరుంది. రాక్షసులలో ఒక గొప్ప బలపరాక్రమ సంపన్నుడైనటువంటి రాక్షసుడిగా రావణాసురుణ్ణి చెబుతారు. అటువంటి రావణ సంహార విషయములో శ్రీరామచంద్రుడు చూపెట్టినటువంటి ఒక దయ వాచామగోచరం అని చెప్పి చెప్పుకోవచ్చు. రావణాసురుడు
సకల విధములైనటువంటి ఆయుధములను కూడా తాను పోగొట్టుకొని రథము నుంచి కూలబడిపోయి భూమి మీద ఏకాకిగా నిలబడినటువంటి సమయములో శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చూసి, నిరాయుధుడైనటువంటి నిన్ను సంహరించడం ధర్మం కాదు, కాబట్టి ఈరోజు వెళ్ళి రేపు సాయుధుడివిగా మళ్ళీ రా అని తిప్పి పంపించేశారే, అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దయాగుణాన్ని మనసా స్మరిస్తూ అంతటి క్రూరుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీరాముడి యొక్క లీలను కూడా ఈ తిరునామము ద్వారా మనం కీర్తించుకోవాలి అని చెప్పి చెప్పుకోవచ్చు. రామాయణంలో అనేక సందర్భాల్లో శ్రీరామచంద్రుడి యొక్క దయాగుణం ప్రకటితమవుతుంది. అది సీతమ్మ తల్లి ముఖేన కావచ్చు, లేదా శ్రీరామచంద్రుడు తాను స్వయంగా చెప్పినటువంటి మాటలుగా కావచ్చు. విభీషణుడు రావణాసురుణ్ణి వదిలి రావణాసురునికి హితబోధను చెప్పి మరి మారకపోగా అతనిని అన్నైనా వదిలిపెట్టి శ్రీరామచంద్రుని యొక్క పాదములను ఆశ్రయించినప్పుడు రాముడు చెప్పినటువంటి మాట, విభీషణు వా సుగ్రీవ ఎదివా రావణ స్వయం. విభీషణుడే కాదు, సాక్షాత్తు రావణాసురుడే వచ్చి ఆశ్రయం కోరితే అతన్ని కూడా అనుగ్రహిస్తాను అని శ్రీరామచంద్రుడు చెప్తారే, ఇలా ఎన్ని విధాలుగా అవకాశం ఇచ్చినా కూడా మారనటువంటి రాక్షసులని సంహరించేటటువంటి స్వామి వారి యొక్క దానవేంద్ర వినాశక లీలను స్తుతించుకుంటూ ఉన్నాం. కృష్ణావతారంలో అయితే బాల్యము నుంచి చిట్ట చివరి వరకు, అవతార సమాప్తి వరకు కూడా అనేక అసుర సంహారం కృష్ణ పరమాత్మ చేస్తారు. అందులో కంస సంహారం చిట్ట చివరగా స్వామివారు జరిపినటువంటి సంహారముగా చెప్పుకోవచ్చు. అసురుడైనటువంటి కంసుణ్ణి సంహరించి తాను ఈ దానవ సంహారం చేయడంలో, ధర్మ సంస్థాపన చేయడంలో ప్రధానమైనటువంటి సంకల్పం వహించినటువంటి వాడిని అని స్వామి చెప్పినటువంటి ఒక లీల ఈనాటి తిరునామము ద్వారా తెలుస్తుంది. ఓం దానవేంద్ర వినాశకాయ నమః అని 3 నెలల పసికందు నుంచి కంస సంహారం వరకు శ్రీకృష్ణ పరమాత్మ సంహరించినటువంటి రాక్షసులు ఎందరో. శ్రీరాముడైనా సరే 12 సంవత్సరముల తర్వాత విశ్వామిత్రునితో పాటు అడవికి వెళ్ళి యాగ సంరక్షణ కోసం నియమితులై యాగానికి విఘ్నం కలిగించేటటువంటి రాక్షసులను సంహరించారు. కానీ శ్రీకృష్ణుడు 3 నెలల కాలంలోనే, లేదా 3 నెలల వయస్సులోనే తన దగ్గరకు వచ్చి తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినటువంటి అందరు రాక్షసుల్ని కూడా సంహరించడమే కాదు, ఒక్కొక్క రాక్షసుని రూపంలో ఉండేటటువంటి యక్షులకు కానీ దేవతలకు కానీ మోక్షమిచ్చినటువంటి ఒక సందర్భం కృష్ణావతారంలో కనిపిస్తుంది. కృష్ణావతారంలో పై పైకి రాక్షస సంహారముగా కనిపిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క కరస్పర్శ చేత కావచ్చు, స్వామివారి యొక్క పదస్పర్శ చేత కావచ్చు, తమ రాక్షసత్వాన్ని పోగొట్టుకొని శాప విముక్తులై తమ నిజ దేవత రూపాన్ని ధరించి స్వామివారిని దర్శించి తమ లోకానికి వెళ్ళినట్లు ఎన్నో రకములు. ఉలూకల బంధన వృత్తాంతం, రోలుకు కట్టబడినటువంటి సమయంలో ఆ రోలును లాక్కొని వెళ్ళి 2 మద్దిచెట్ల రూపంలో నిలబడిపోయి ఉన్నటువంటి కుబేరుని యొక్క పుత్రులైన నలకూబరుడు మణిగ్రీవుడనే 2 యక్షులకి మోక్షాన్నిచ్చింది కూడా శ్రీకృష్ణావతారంలోనే కదా. అలా ఒకవైపు మోక్ష ప్రసాదన జరుపుతూ మరోవైపు రాక్షస సంహారం కావిస్తూ ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి లీలలు చేసే స్వామివారి యొక్క దివ్యమైన విభవావతార కీర్తన. అందులోనూ స్వామివారి యొక్క రాక్షస సంహార లీలను కీర్తించుకునే తిరునామం ఓం దానవేంద్ర వినాశకాయ నమః అని. ఆ తర్వాత తిరునామం ఓం నారాయణాయ నమః. స్వామివారిని నారాయణుడిగా కీర్తిస్తారు. అష్టాక్షరి మంత్రంలో ప్రబోధింపబడినటువంటి పదము ద్వారా స్వామివారిని కీర్తించడం, అటు శేషతల్పం మీద పవళించి ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువుని
నారాయణుడిగా కీర్తించడం. స్వామివారిని నారాయణుడిగా తెలుసుకోవడం అనేటటువంటిదే ఒక దివ్యమైనటువంటి అనుభూతి అని, ఆ విధమైన అనుభూతిని అనేక మందికి ద్వాపరయుగంలో కలిగించినటువంటి వారు మన శ్రీకృష్ణుడు అని అంటారు. అందుకోసమే దేవతలంతా ఆ స్వామివారి యొక్క దివ్యమైన రూపాన్ని దర్శించి, అది బాల శిశువుగా ఉన్నా ఆ శ్రీమన్నారాయణుని యొక్క రూపమే ఈ బాల శిశువుగా యశోదమ్మ తల్లి యొక్క ఇంటిలో పెరుగుతూ ఉండేటటువంటి ఆ మూర్తి అని చెప్పి తెలుసుకొని, నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే, నమో నమో వాంగ్ అని స్వామి నీకు నమస్కారములు, నీకు నమస్కారములు అని కీర్తిస్తారు. ఆయన యొక్క దివ్య రూపం వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది కాబట్టి, నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, సహస్ర పాదాక్షి శిరోరుబాహవే, సహస్రనామ్నే అని సహస్రనామములతో కీర్తింపబడేటటువంటి శ్రీమన్నారాయణ స్వరూపాన్ని బాల శిశువుగా దర్శించి దేవతలందరూ కూడా కీర్తిస్తారే, ఆ రూపమే నారాయణ రూపం. అందుకే కృష్ణావతారములో ఈ కృష్ణ అష్టోత్తర శతనామావళి ద్వారా అర్చిస్తూ ఓం నారాయణాయ నమః అని కీర్తిస్తూ ఉన్నాం. ఇంతెందుకు? కశ్యప మహర్షి, ఆయన యొక్క భార్య, మరోవైపు ఇరువురు కూడా, స్వామి బాల శిశువుగా ఉన్నప్పుడు నిన్ను మా చేతులలో అలా తీసుకొని ముద్దాడలేకపోతున్నామే, నీ స్పర్శ మాకు కలగడం లేదే అని మహర్షి అంతటి వారు బాధపడ్డారు అని అంటే, అది స్వామివారి యొక్క నారాయణ రూపం. నారాయణ పదమునకు ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి అర్థాన్ని, వ్యుత్పత్తి అర్థాన్ని, ఉపనిషదర్థ గుంఫితమైనటువంటి వ్యాఖ్యానాన్ని, ఇవన్నీ ఒకవైపు మననం చేసుకోవడం, స్వామివారి యొక్క లీలా వినోదములతో కీర్తింపబడేటటువంటి ఆ బాల శిశువుని నారాయణ స్వరూపముగా భావించి స్మరించుకోవడం, స్వామివారిని అర్చించడం ఈ అర్చనలో ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి చెప్పుకోవచ్చు. స్వామికి కృష్ణ అన్నటువంటి పేరు పెట్టడానికి గర్గ మహర్షి స్వామివారి దగ్గరకు వచ్చి, ఎక్కడి గర్గ మహర్షి? వసుదేవుడు పంపించినటువంటి మహర్షి. స్వామివారి దగ్గరకు వచ్చి ఆ బాల శిశువును చేతిలో ఎత్తుకొని ఆ సమయంలో చెబుతారు, స్వామి 14 లోకాలకు అధిపతి అయినటువంటి నారాయణ స్వరూపం నీవు, నా చేతిలో బాల శిశువుగా ఉన్నావు, నాకు చేతులు వణుకుతున్నాయ్యా, నోరు గద్గదమైపోతున్నది, శరీరం పులకాంకితమైపోతూ ఉన్నది, నిన్ను నేరుగా నా కళ్ళ ముందు కళ్ళ దగ్గరగా పెట్టుకొని అలా చూస్తూ ఉంటే ఎన్నెన్ని జన్మల సుకృతం, నా జన్మ భాగ్యం అని గర్గ మహర్షి అంతటి వారు ఆ బాల శిశువును చూసి కీర్తిస్తూ ఉన్నారు అని అంటే, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపముగా చెబుతారు. ఈ దేవకీకి పుట్టినటువంటి లేదా యశోద వద్ద పెరుగుతున్నటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపము అని గర్గ మహర్షి చెప్పబోతుండగా, శ్రీకృష్ణుడు బాల శిశువుగానే బోసి నవ్వులతో, మౌన భాషతో గర్గ మహర్షిని వారిస్తారు చెప్పవద్దు అని. తన యొక్క నారాయణ పరాత్పరత్వాన్ని లోకానికి తెలియజేయవద్దు అని చిన్నగా ఊం కొడుతున్నటువంటి శబ్దాలతో మహర్షికి మాత్రం అర్థమయ్యేటట్లు ఆ బాల శిశువు రూపంలో కృష్ణుడు చెబుతారట. వెంటనే అర్థం చేసుకున్నటువంటి గర్గ మహర్షి, ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం అన్నటువంటి అర్థం వచ్చే విధముగా మాట్లాడడం మాని కృష్ణ అన్నటువంటి పేరు పెట్టారు అని భాగవత మహాత్మ్యం తెలుపుతున్నదే. ఎందువల్ల స్వామి తన యొక్క నిజరూపాన్ని ప్రదర్శించవద్దు అని మహర్షికి సూచించారు అనంటే, తన యొక్క అవతార ఉద్దేశ్యమే తద్వారా భంగపడుతుంది కాబట్టి. ఏ ఉద్దేశ్యంతో కృష్ణుడిగా అవతరించారు? అందరి మధ్య తాను ఒకటిగా ఉండి అందరితో పాటు మమేకమైపోయేటటువంటి విధముగా ఒక అవతారంలో అవతరించాలి అని కోరుకొని అవతరించిన
అవతారమే అయిన రామావతారం చక్రవర్తి కుమారుడు కాబట్టి సామాన్య ప్రజలు దరిచేరడానికి వీలు కాదు కాబట్టి ఆ అవతారంలో కూడా తన మనోవాంఛ నెరవేరలేదు కాబట్టి కృష్ణావతారాన్ని ఎంచుకున్నారు శ్రీ మహావిష్ణువు. శ్రీకృష్ణావతారంలో తన పర మన అన్నటువంటి భేదం చూడక శిశువైనా పశువైనా గోకులంలో అయినా అది గోవర్ధన గిరి అడుగు భాగాన్నైనా అందరినీ ఆహ్వానించి తాను వారిలో ఒకరుగా ఉండి ఆ గోధూళిని తన యొక్క రూపమంతా కూడా నింపుకొని తన దివ్య దేహమంతా కూడా పులుముకొని గోప బాలకులతో పాటు వెన్ననారగిస్తూ గడిపినటువంటి అవతారమే ఈ నారాయణ స్వరూపం. అందుకే బాలకృష్ణుని చూసి ఓం నారాయణాయ నమః అని పెద్ద పేరుని స్వామివారి దగ్గర కీర్తిస్తారు. గోదాదేవి తిరుప్పావయ్య అనేటటువంటి దివ్య ప్రబంధంలో స్వామి నిన్ను ఉందన్నై చిరుపేర్ అయితనవం శీరియరుళాదే ఇరైవా నీ తారాయి పరై ఎలోరెంపావాయ్ అంటుంది. స్వామి నిన్ను చిన్ని చిన్ని పేర్లతో పిలుస్తున్నాము అని కోపగించుకోకు సుమా, మేము కీర్తించేటటువంటి పేర్ల వెనక మా యొక్క ఆర్తిని మాత్రము గ్రహించు, నీ అనుగ్రహాన్ని మాకు కల్పించవా అని కోరుకున్నారు. ఏమిటా అనుగ్రహం? స్వామివారి దగ్గర కోరుకున్న అనుగ్రహం అంటే ఎల్లప్పుడూ కూడా నీకు సేవలు చేస్తూనే ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించవా, ఆనంద నిలయములో నీ యొక్క అంతరంగ పరిజన కైంకర్యం చేసేటటువంటి వారిగా ఎల్లప్పుడూ మా చేత సేవను చేయించుకోవా స్వామి. ఈ ఒక్క జన్మ కాదు సుమా, ఎత్తైకుం ఏడేడు పిరవైకుం, ఏడేడు జన్మలెత్తినా కూడా నీతో మాకు ఈ విధమైనటువంటి దాస్య బంధాన్ని మాకు కలగజేయవా అని ఏ సత్సంకల్పాన్నైతే గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ చరణాల విందాలయందు కోరిక రూపంలో ఉంచారో ఆ విధమైనటువంటి కోరికే లోకమంతా కోరాలట. ఎల్లప్పుడూ కూడా స్వామివారి స్మరణలోనే సమయమంతా గడపాలట. కంటితో ఏ దృశ్యము చూసినా అది భగవత్ సంబంధమైనటువంటి దృశ్యం కలిగి ఉండాలట. అది భక్త సమూహం నారాయణ కీర్తన చేస్తూ ఉంటే ఆ భక్త సమూహాన్ని కంటితో దర్శించాలి, ఆ భక్త సమూహానికి ప్రణమిల్లాలి, నమస్కార సుమాంజల్లు సమర్పించాలి, వారి నోటి నుంచి వెలువడేటటువంటి సామూహిక మంత్ర గానములో తాము కూడా స్వరం కలిపి కీర్తించాలి. ఇది ఎల్లవేళలా కూడా అనవరతం జరుగుతూనే ఉండాలి సుమా. తద్వారా నీతో మాకు ఎప్పటికీ అనుబంధం కలిగి ఉండాలి అని అంటారే. అలా అనేక పేర్లతో స్వామివారిని కీర్తిస్తూ అందులో అష్టాక్షర మంత్రోపదేశ రూపంలో ఉన్నటువంటి నారాయణ మంత్రాన్ని కూడా చేర్చి ఓం నారాయణాయ నమః అని శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి స్వామివారిని అనుగ్రహాన్ని ప్రార్థిద్దాం. ఓం శ్రీకృష్ణాయ నమః.